మహిళలు సృష్టికి మూలాధారమని కిసాన్ పరివార్ సేవాదళ్ సామాజిక సంస్థ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ అన్నారు. కరోనా లాక్డౌన్ లో ఉత్తమ సేవలు అందించిన మహిళా వైద్యులు ఆశా వర్కర్లను మహబూబాబాద్ ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. సహజ సిద్ధ వ్యవసాయం వైపు మళ్లించి రైతును రాజుగా చూడాలనే ఆశయంతో ఈ సంస్థను నెలకొల్పామన్నారు. అనంతరం ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రజాప్రతినిధులు శివశంకర్ భానుకిరణ్లు పాల్గొన్నారు. ఏంటి అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఏవో జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ చేసుకుంటున్నారు ఇవాళ, రేపు ఏమైంది. రైతులు కూడా ఈ ఫ్యాషన్ అయిపోయింది అగ్రికల్చర్ని వదిలేసి బయటికి రావడం, వ్యవసాయం ఏంటి, వ్యవసాయం వదిలేద్దాం, వ్యవసాయం ఏం చేస్తాం, మట్టి పని ఏంటి ఇవి అని. అంటే రైతు ఏం చేస్తున్నాడు, ఎంతసేపు కూడా తన పిల్లల్ని భవిష్యత్తులో పెద్ద చదువులు చదివించాలి, అమెరికా వెళ్ళాలి, ఇట్లాంటి కలలు అంటున్నారు. కానీ ఆఫీసర్ కొడుకు ఆఫీసర్ అవ్వాలి, ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి, రైతు కొడుకు మాత్రం రైతు కావద్దు. ఇది వద్దు. రైతుని అంటే బ్యాక్ టు ద ఫీల్డ్స్, మళ్ళీ పూర్వకాలంలో ఎలా వ్యవసాయ విధానం ఉండేది, ఎలా వ్యవసాయం చేసేవాళ్ళు, మట్టిలో తన మట్టి ఏమైంది, తన నాణ్యత కోల్పోయింది. ఇప్పుడు మట్టి ఏమవుతుంది, ఒకప్పుడు ఉన్న ఈల్డింగ్ అంటే ఆ పంట ఇచ్చేది మట్టిలో లేదు, ఆ మట్టికి మళ్ళీ తన పూర్వజన్మలో ఉన్న బలాన్ని ఇవ్వాలి. నిజంగా పూర్వజన్మని వాడుతున్నాను, ఎందుకంటే మట్టి చచ్చిపోయింది, ఒకప్పుడున్న బలం లేదు, పురుగు మందులు వాడి వాడి మట్టి అంతా తన బలాన్ని కోల్పోయింది. ఆ బలాన్ని మళ్ళీ తీసుకురాని కంకణ కట్టుకున్నారు ఎన్బి నాయక్ గారు. అందుకు ఏర్పాటు చేసింది కిసాన్ పరివార్ సేవాదళ్. అందరూ వ్యవసాయం వదిలేస్తే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు? దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం, వ్యవసాయంలోనే సాయం ఉంది. మట్టి పని అనే మాటని వదిలేసి మట్టే నీ శ్వాసరా, మట్టే నీ బతుకురా అని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఏర్పాటు చేసిన కిసాన్ పరివార్ సేవాదళ్లో మేము భాగస్వామ్యం వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను చల్లా భానుకిరణ్, నేను మూవీ డైరెక్టర్ని, బట్ ఆయన సంకల్పం చూశాక అద్భుతం అనిపించింది. అందుకే కిసాన్ పరివార్ సేవాదళ్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, విస్తరింప చేయాలని అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్కి వచ్చాము. అండ్ ఈరోజు వమెన్స్ డే, ఆ వమెన్స్ డే సందర్భంగా మొత్తం మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను.